ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందా అంటే తెలంగాణ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. మొన్న హుజూరాబాద్, అంతకుముందు దుబ్బాక, నిన్న మునుగోడు, ఇలా అనేక నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే అనేక పథకాలకు మోక్షం లభిస్తుండటంతో ఎక్కడికక్కడ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నిక కావాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా వేములవాడ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో పలువురు యువకులు తమ నియోజకవర్గ శాసనసభ్యులైన సుంకే రవిశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక జరిగితేనే తమ నియోజకవర్గానికి దళిత బంధుతో పాటు అన్ని పథకాలు వెంటనే మంజూరవుతాయన్న నమ్మకంతోనే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని, రాజీనామా చేస్తే మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చెప్పదండ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన పదవికి రాజీనామా చేస్తే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇద్దరు యువకులు ఎనుగుల అనిల్ కళ్యాణం, అనిల్ కుమార్ తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, ఉప ఎన్నికతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అని వారు ప్లకార్డులపై రాసి మరీ బైఠాయించారు. అనంతరం ఏనుగుల అనిల్ మాట్లాడుతూ హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానే ఆ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, దళిత బంధుతో పాటు అన్ని రకాల పథకాలతో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు వస్తాయని సందర్భంగా పేర్కొంటూ వెంటనే తమ శాసనసభ్యుడు సుంకే రవిశంకర్ రాజీనామా చేయాలని పేర్కొన్నారు. మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా కలవట్లు, రోడ్లు దెబ్బతిన్నాయని, దళిత బంధుతో పాటు అన్ని పథకాలు రావాలంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు, మీరు గెలిచి 4 సంవత్సరాల సమయం గడుస్తూ ఉన్నా మాకు అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదు. ఈరోజు ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి సాధ్యమైంది అన్నట్టు హుజూరాబాద్ కానీ, ఈరోజు దుబ్బాక కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మాకు కూడా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసినట్లయితే మాకు చాలా అభివృద్ధి పనులు జరగాలి. ఇది గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి మండలం అయినప్పటికీ కూడా ఆమెంతా అభివృద్ధి కూడా మాకు ఇక్కడ కనిపించడం లేదు. ఈరోజు బోయినపల్లి నుండి కుదురుపాక వెళ్తే ఇక్కడ కల్వర్ట్ లేని పరిస్థితి, కోరం నుండి నల్లగొండ ప్రయాణిస్తూ ఉంటే ఇక్కడ రోడ్డు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉన్నది. మాకు దళితులకు దళిత బంధు కావాలి సార్, మీరు రాజీనామా చేయండి. మాకు గొల్ల కుర్మలకు గొర్రెలు కావాలి సార్, మీరు రాజీనామా చేయండి. మాకు కొత్త రేషన్ కార్డులు కావాలి సార్, మాకు మీరు రాజీనామా చేయండి అని మేము పదే పదే ప్రస్తావిస్తాను. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి. మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంటుంది సార్. ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పదవిలో ఉన్నారు, దయచేసి మీరు ప్రజలకు పని చేయండి, లేనట్లయితే రాజీనామా చేయండి. ఈ ఉప ఎన్నికకు పోతేనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు ఇంతో అంతో లాభం చేకూరుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి సార్.